సార్ ఒకటి అది బీజేపీ నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలు అనుకుంటున్నా. దానికన్నా నాకు తెలియదు, మీరు చెప్తే మొదటిసారి నేను వింటాం. కానీ మేము అడిగింది ఒక విషయం ఉంది, అదే కోర్టులో మేము ఏం అడిగామంటే ఏ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేదానికి వచ్చారో వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కోర్టు తీసుకొని కాపాడండి అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసిన ముందల అని మేము చెప్పాం. అంతవరకు మేము అడిగింది వాస్తవమే, దాని తప్ప మాకు ఈ విషయం అయితే మాకు తెలియదు. దానిపైన నేనంటే స్పందిస్తాను. నేనేమంటానంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి, అంటే డౌట్ లేదు. అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మేము మాత్రం ఈ అరెస్ట్ వాడికి భయపడే వాళ్ళం, ఈ అరెస్ట్ వాడికి భయపడే వాళ్ళం కాదు. న్యాయ పోరాటం చేస్తాం, న్యాయపరంగానే పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో తెచ్చుకుంటాం. ఎక్కడ చేస్తుంది? దయచేసి అలాంటి ఆరోపణలు చేయొద్దండి. నిన్న శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు, పోలీసుల నిలబడ్డారు. ఇది హైదరాబాద్ సంబంధించిన విషయం. మళ్ళీ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం అనుకుంటారు, ఆంధ్ర రాష్ట్రం అలాంటి పరిస్థితి ఉండదు. మమ్మల్ని కనీసం రోడ్డు కూడా ఎక్కనియరు, ఇంటి బయటకు వస్తే హౌస్ అరెస్ట్ అండి. అక్కడ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ఎక్కారు, వాళ్ళందరూ శాంతియుతంగా ఐఎమ్ విత్ సిబిఎన్ అని పెట్టారు అంతే. అక్కడనే కాదు, బెంగళూరులో, చెన్నైలో, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. తెలుగు వాళ్ళు కానోళ్ళు కూడా చాలా మంది వచ్చి సంఘీభావం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆయన, G20కి వెళ్ళకుండా అదో ఇదో అంటే వాళ్ళంత నమ్మేవాళ్ళు కాదు. G20లో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసు. బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ సిటీని ఇక్కడ డెవలప్ చేసి ఏదో అన్ని రకాలుగా చేసినా కూడా ఆయన క్రెడిబిలిటీ, ఆయన బ్రాండ్ ఆయనే. ఐఎస్బిలో కానివ్వండి, తెలుగు వాళ్ళు కానోళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రెడిట్. థ్యాంక్ యూ. అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా బాధ్యత